నమస్కారం. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 15వ నంబర్ గురించి, అంటే 15వ తేదీలో పుట్టిన వారికి రత్నం అనేది కూడా, ఏ రత్నాన్ని ధరించాలి, ఎంతకాలం ధరించాలి, ఆ రత్నం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే ఒక తదితర అంశాల గురించి మనం చర్చించుకుందాం. ఈ 15వ నంబర్లో పుట్టిన వారికి 1 అనేవాడు రవి, 5 అనేవాడు బుధుడు. ఈ 15 1+5 6గా ఏర్పడుతుంది. ఈ 6 అనేది కూడా శుక్రునికి సంబంధించిన సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ శుక్రుడు చాలా మంచి డెవలప్మెంట్ ఇస్తాడు, కోపాన్ని ఎక్కువగా ఇస్తాడు, అభివృద్ధి ఎక్కువగా ఇస్తాడు, ఆశ్చర్యకరమైన విషయాలు మీకు తెలుస్తాయి. అదేవిధంగా మీరు మెయిన్గా వచ్చేసి మో టా టీ టూ అనే అక్షరాలతో పేరు పెట్టుకున్న వాళ్ళు పుప్పా నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్లకు డైమండ్ అనేది కూడా వాళ్ళకు ఎక్కువగా పనిచేస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భరణీ నక్షత్రంలో, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి కూడా ఈ యొక్క రత్నం అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ మనం రత్నధారణ అనేది నక్షత్రాలతో చూస్తే సరిపోదండి. ఇటు ఆస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీని బేస్ చేసుకుంటే తప్ప మీకు ఉపయోగం అనేది కూడా ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు రత్నధారణ చేసే విషయంలో కూడా మంచి నిజ నిజాలను, ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక రత్నాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ రత్నం మనకు ఖచ్చితంగా పనిచేస్తుందా, దానివల్ల ఏమైనా దుష్ఫలితాలు కలుగుతాయా అనే ఒక ఆలోచనలో మీరు తెలుసుకున్నప్పుడే మీకు బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తికి ఒక లారీ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది. అతను చివరిగా కొట్టుమిట్టాడుతున్నాడు ప్రాణాలతోని. అతన్ని దగ్గరలో ఉన్న సమీప ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అతనికి బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది కూడా అవసరం ఉంది. ఆ బ్లడ్ అనేది కూడా ఏ పాజిటివ్ కానీ బి పాజిటివ్ కానీ ఏదో ఒక గ్రూప్ ఉంది. కానీ అక్కడ వ్యక్తులు మాత్రం ఆ పాజిటివ్ గ్రూపు, ఆ బ్లడ్ లేదు అక్కడ, లేదు ప్రాణం పోతుందని చెప్పేసి వేరే బ్లడ్ గ్రూప్ కనుక మనం ఎక్కించినట్టయితే ప్రాణం నిజంగానే అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు సంబంధించిన రక్తం ఎలా సూటబుల్ అవుతుందో అదే ఎక్కించుకోవాలి. అదేవిధంగా మనకు మన డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన రత్నాన్ని మనము చేతికి ఎక్కించుకోవడం ద్వారా కూడా మంచి శుభ పరిణామాలు ఉంటాయి. ఇది తెలియక చాలామంది మాకు ఈ రత్నం బాగుంది, ఆ రత్నం బాగుంటుందని కొని తెచ్చుకుంటారు. కష్టాలను కూడా ఖచ్చితంగా మీరు కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి రత్నధారణ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. అది కూడా జెన్యూన్ రత్నాలు మీరు పెట్టుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. కూటికి గతి లేని వాళ్ళని కూడా ధనవంతుని చేసేదే ఈ రత్నాలు, రత్నశాస్త్రాలు. పూర్వీకులు నిజంగా చెప్తున్నానండి, రత్నాలు పెట్టుకొని కూడా మంచి మంచి యుద్ధాలలో పాల్గొని విజయం వరించిన వాళ్ళు ఎంతోమంది మనకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఈ రత్నాలు కుప్పలుగా, రాసులుగా పోసి అమ్మేవారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ధర్మం అనేది కూడా 4 పాదాల మీద నడిచింది. రత్నాలు మానవుని మనగడుకుకి శక్తినిచ్చి అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము రత్నధారణ చేయడం ద్వారా మీకు మంచి ఉపయోగాలతో పాటు విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం ఇటువంటి సమస్యల నుండి తక్షణ పరిష్కార మార్గాన్ని అన్వేషించి మీకు ఇస్తుంది. కాబట్టి ఈ రత్నశాస్త్రాన్ని నమ్మండి. 14, 15, 16 మనం సింపుల్గా చూసినట్టయితే ఈ యొక్క 15వ నెంబర్లో పుట్టిన వారికి, అంటే 15వ తారీఖులో పుట్టిన వారికి కూడా మీకు ఈ యొక్క డైమండ్ అనేది కూడా కొంతవరకు ఒక 40-50% మాత్రమే మీకు చెప్పుకోగలుగుతాను. మిగతాయి అన్నీ కూడా మీరు నేరుగా సంప్రదించినట్టయితే మీకు ప్రతి ఒక్కరికి ఏ రత్నాన్ని ధరించాలి, ఏ వేలుకు ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఆ రత్నం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మీకు పూర్తి వివరణ ఇవ్వడంతో పాటు జెన్యున్ అయిన రత్నాన్ని మీకు అందజేయడంలో నా వంతు కృషి నేను చేయగలుగుతానని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా రత్నాలు కూడా మీకు అందజేస్తానని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.